అమిత్ షా చేసినటువంటి మరొక కీలక వ్యాఖ్య, అంటే అదే సభలో ఆయన చేసినటువంటి మరొక వార్తగా చెప్పుకోవచ్చు దీన్ని, ఏంటంటే కేజ్రీవాల్ బెయిల్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. కేజ్రీవాల్ బెయిల్ గురించి మన దగ్గర ఉన్న సమాచారం కనుక ప్రపంచానికి తెలిస్తే విస్తుపోవడం పక్క. కేజ్రీవాల్ అంత సామాన్యుడు కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో లాబింగ్ నడిచిందంట. ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి అనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారు కూడా ఒక అనాలిసిస్ అందజేశారు, అది కూడా మీకు ఈ లైవ్లో చెప్తాను. దయచేసి మీకు ఇప్పుడు కుదరకపోతే తర్వాత బిట్స్గా పెడతాను, అప్పుడైనా చూడండి. ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోని మాత్రం తప్పక చూడండి. కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేదో సాధారణ తీర్పు అని నేను అనుకోవట్లేదు. దేశంలో చాలామంది కేజ్రీవాల్కు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లుగా నమ్ముతున్నారు అని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పటం నిజంగా ఒక సంచలనమైన విషయం. ఎందుకంటే అత్యున్నత ధర్మాసనం ఏదన్నా చెప్తే దాని గురించి మాట్లాడడానికి లే. కానీ అమిత్ షా మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు అంటే మేబీ బలమైన ఆధారాలు ఆయన దగ్గర ఉండవచ్చు, బలమైన అనుమానాలన్నా కనీసం ఉండవచ్చు. అసాధారణమైనటువంటి విషయమే. అకార్డింగ్ టు పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ యాక్ట్స్ ప్రకారం కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వటం అనేది అసాధ్యం. ఒకవేళ కేజ్రీవాల్కి సాధ్యమైతే కవితకు కూడా సాధ్యం అవ్వాలి. మరి కవిత రిమాండ్ ఎందుకు కొనసాగుతూ ఉంది? కేజ్రీవాల్ ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడానికి అని చెప్పి ఈసీ వాదనల్ని త్రోసిపుచ్చి బెయిల్ మంజూరు చేయటం, సరే బెయిల్ మంజూరు చేస్తే దీన్ని మధ్యంతర బెయిల్ పూచికత్తుతో, మళ్ళీ జూన్ 2న సరెండర్, అంటే ఈ గ్యాప్లో ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేద్దామని వీళ్ళంతా ఇంత, ఇది ఏదో సంథింగ్ ఫిషీ అన్నట్లుగా ఉంది. ఆ విషయాన్ని ఇక్కడ అమిత్ షా కూడా చెప్పారు. బీజేపీలో ఉన్న ఆనవాయితీ ప్రకారం 75 ఏళ్ల వయసు రాగానే, అంటే 2025లో మోదీ రిటైర్ అవుతారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై కూడా అమిత్ షా స్పందించారు. నరేంద్ర మోదీ 2029 దాకా ఉంటారు, మీకు ఒక దుర్వార్త ఏంటంటే 2029 తర్వాత కూడా మోదీ మాకు నాయకత్వం వహిస్తారు అని కేజ్రీవాల్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై కేజ్రీ పిఏ విభవ్ కుమార్ దాడి గురించి ప్రస్తావిస్తూ ఆయన ప్రస్తుతానికి వేరే వివాదంలో చిక్కుకున్నారు, ముందు దాని నుంచి బయటపడినవ్వండి అని కూడా అన్నారు. ఇలా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అమిత్ షా.